బీయింగ్ స్ట్రాంగర్ దాన్ యువర్ సఫరింగ్. నువ్వు పడేటువంటి బాధల కంటే నువ్వింకా బలంగా ఎరుగు, ఇంకా బలంగా ఎరుగు, అప్పుడు ఆ బాధలు నిన్ను బాధించలేవు అని అర్థం. డ్యూరింగ్ మై ఇల్నెస్ ఎ పాయింట్ హ్యాడ్ రీచ్డ్ వేర్ మై హెల్త్ వాజ్ వెరీ బ్యాడ్. మనం ముందు నుంచి చెప్పుకున్నాం ఇతనికి ఆర్థరైటిస్ సివియర్, ఈ కీళ్ల వ్యాధి చాలా విపరీతంగా ఉండేది, చాలా ఇబ్బందులు పడుతూ చాలా అస్తవ్యస్తంగా ఉండేది ఇతని ఆరోగ్యం. ఐ హ్యాడ్ సో లిటిల్ ఎనర్జీ దట్ ఐ కుడ్ హార్డ్లీ మూవ్ అబౌట్ అండ్ దట్ ఓన్లీ విత్ ఎయిడ్ ఆఫ్ క్రచెస్. చంకల్లో పాపం కర్రలు పెట్టుకొని కొద్దిగా దూరం మాత్రమే నడవగలిగేవాడు. ఆ పరిస్థితి వచ్చేసింది. ఫర్ క్లోజ్ టు 2 ఇయర్స్ ఐ బ్యాటిల్డ్ పూర్ హెల్త్. 2 ఏళ్ళు కఠోరమైన ఇంత ఈ అనారోగ్యాన్ని నేను భరించాను. అండ్ ఐ వాజ్ ఫెడ్ అప్ విత్ మై ఇన్కెపాసిటీ. నేను ఏదో చేద్దాం అనుకుంటాను, ఏమీ చేయలేని పరిస్థితి. దీని పట్ల చాలా విసిగిపోయాను నేను. ఐ ఆఫన్ ప్రే టు బాబా టు రిలీజ్ మీ ఫ్రమ్ మై బాడీ. నేను ప్రార్థన కూడా చేసేవాడిని, బాబా తీసుకెళ్ళిపో ఈ దేహం, ఇంక తీసే ఇంక వద్దు, నాకు భరించలేని దీన్ని అని బాబాని ప్రాధేయపడేవాడిని. వన్స్ వైల్ విజిటింగ్ మిరజాద్ అబౌట్ దిస్ పీరియడ్ ఐ హ్యాపెన్ టు మీట్ మెహరు. ఇలా కష్టాలు పడుతున్న రోజుల్లోనే మిరజాద్ వెళ్ళాను, మెహరుని కలిశాను. మెహరు ఎవరమ్మా? ఆదికి ఇరానీ అన్న పేరు రుస్తం, మెహరా అక్క పేరు ఫ్రీని, వాళ్ళిద్దరికి కూతురు. ఆమెని కలిశాను నేను. నేచురల్లీ షీ ఆస్క్డ్ అబౌట్ మై హెల్త్ అండ్ ఐ టోల్డ్ హర్ క్వైట్ ఫ్రాంక్లీ హౌ ఐ ఫెల్ట్. ఎలా ఉన్నావా, ఏంటయ్యా బాబు నీ పరిస్థితి అని అడిగిన పాప. ఇంకా నా దాచుకోవడం ఏమీ చెప్పేసాను, బాబాయ్ అడుగుతున్నాను తీసుకెళ్ళిపోమని. షీ సెడ్, బాబా నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. అంటే బాబాకి తెలియదని నీ ఉద్దేశమా, నువ్వు ఇంత కష్టపడిపోతున్నావు అన్న విషయం ఆయనకి తెలియదేనా? సంపూర్ణంగా తెలుసు ఆయనకి. హీ హ్యాస్ గివెన్ యూ దిస్ సఫరింగ్ ఫర్ ఎ స్పెసిఫిక్ రీజన్. ఏదో ఒక ప్రత్యేకమైన కారణం ఉంది, అందుకనే ఇచ్చాడు. ఇప్పుడు డాక్టర్ దగ్గర జాయిన్ అవుతాడు, కోసేసి కుట్లే హేస్తాడు, పొద్దున్న మాత్రం సాయంత్రం మాత్రం నొప్పి వచ్చినప్పుడు వేసుకుంటాడు, కోసేయడం ఎందుకు మాత్రం ఎందుకు అనుకుంటాడు కుర్రాడు. కానీ తండ్రికి తెలుసు వీడికి లోపల జబ్బు ఉంది, ఆ జబ్బు కోసం కోసాడు, ఆ కోసింది తగ్గడం కోసం మళ్ళీ మాత్రలు ఇస్తున్నాడు. అలాగే బాబాకి తెలుసు ఏదో ఒక ప్రత్యేకమైన కారణం నిమిత్తమై నీకు ఆ ప్రత్యేకమైన కష్టాన్ని ఇచ్చాడు. లెట్ ది సఫరింగ్ డూ ఇట్స్ జాబ్ అండ్ యూ కంటిన్యూ టు డూ యువర్ జాబ్. సో ఆయన ప్రిస్క్రిప్షన్ అది, ఆ ఒక పని కోసం నీకు ఇచ్చాడు ఆ కష్టాన్ని, ఆ పని అయ్యేదాకా నువ్వు ఓపుకట్టు, ఈలోగా నువ్వు కష్టం నువ్వు పడు, ఇవి మాత్రం మింగుతూ ఉండు బాబా బాబా బాబా. డోంట్ లెట్ ది సఫరింగ్ ఓవర్వెల్మ్ యూ. అంటే ఒక పక్క నీ బాధ నిన్ను సతాయిస్తూ ఉంది, రెండో పక్క నువ్వు బాబాని తలుచుకుంటూ 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 దాన్ని నిబ్బరంగా పోరాడుతూ ఉన్నావు. నువ్వు ఎప్పుడూ ఓడిపోకు, నీ బాధ నిన్ను ఓడించేసి అదే పై చేయి సాధించేలాగా అనుమతించకు, జాగ్రత్తగా ఉండు. సో దాట్ యువర్ లైఫ్ కమ్స్ టు ఏ హాల్ట్. అది నీ జీవితమే ఓడిపోయి నీ బాధకే పై చేయి వెళ్ళిపోయేలాగా నువ్వు ఒప్పుకోకు. బీ స్ట్రాంగర్ దాన్ యువర్ సఫరింగ్ అండ్ ఇన్ ఆర్డర్ టు డూ దాట్ కంటిన్యూ లివింగ్ అండ్ కంటిన్యూ విత్ యువర్ వర్క్. మరి ఎలాగ దీనికంటే హాయిగా ఉండడానికే ప్రయత్నించి నీ పని చేస్తున్నావు, నీ ఏమవుతావనే నీకనవసరం, పట్టించుకో. చచ్చిపోతే చచ్చిపోతావు రేపు. డోంట్ గివ్ అన్డ్యూ అటెన్షన్ టు యువర్ సఫరింగ్. ఐ విల్ యూస్ ఒక మాట అంటది ఆవిడ, ద మోర్ ఐ లవ్ యూ ఐ రియలైజ్ దట్ ఐ హ్యావ్ బికమ్ ఏ స్పెక్టేటర్ టు మై ఓన్ సఫరింగ్ అని. నీ మీద నాకు ప్రేమ ఎక్కువ అవడం వల్ల నా సఫరింగ్ కంటే నా బాధకి నేనే ప్రేక్షకురాల్లాగా, ఓహో అయితే బాబా ఇచ్చపడు అని నాకు నేనే చెప్పుకునేటువంటి స్థితికి చేరాను. అలాగా అంచేత నీ సఫరింగ్ గురించి ఎక్కువ ఆలోచించేసి ఎక్కువ వరీ అయిపోకు. ట్రై టు ఇగ్నోర్ ఇట్ అండ్ కాన్సన్ట్రేట్ అన్ యువర్ బాబా వర్క్. బాబా పని ఏదో అప్పచెప్తారు, దాని మీద నువ్వు బుర్రపెట్టు, ఈ పట్టించుకోకు ఎక్కువగా. ఇట్ డస్ నాట్ మ్యాటర్ హౌ మచ్ యు డూ ఇన్ ఎ డే. నువ్వు మొత్తం 10 పేజీలు ఇది రాయాలంటే నువ్వు ఒకలేనే రాసావనుకో ఒక రోజులో, పట్టించుకోకు దాని గురించి. ఎంత తక్కువ చేసినా నీకు అనవసరం, చేసావు లేదా వేళ డూ జస్ట్ ఎ లిటిల్ బట్ డూ ఇట్ ఫర్ హిమ్. ఎంత చేసినా సరే బాబా కోసమే చేస్తే చాలని. ఆల్సో రిమెంబర్ దట్ వేర్ బాబా ఈజ్ కన్సర్న్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఈజ్ ఫైన్ అండ్ జస్ట్ ద వే హీ వాంట్స్ ఇట్. బాబాకు మాత్రమే సంబంధించి ఏది చేసినా, నువ్వు ఎంత తక్కువ చేసినా ఎలా చేసినా ఆయనకు ఒప్పందమే అది. సో బీ హ్యాపీ ఫర్ హిస్ సేక్, ఆయన కోసం ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండు. నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్ హీ పుట్స్ యు ఇన్, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో పెట్టినా అలాగే ఉండు. మీకు ఘని జ్ఞాపకం ఉన్నాడు కదమ్మా, ఒకసారి బాబాకి చాలా కోపం వచ్చేసింది,
ఎవరు నిన్ను నరకానికి పంపించేస్తానన్నారు బాబా. పక్క పక్క నవ్వాడు, ఎందుకు నవ్వుతున్నావు అన్నారు బాబా. నరకంలో కూడా నువ్వు ఉండాలి బాస్, నువ్వు లేని చోటే ఉండదు కదా, నాకేం అవ్వదు నువ్వు ఉంటావు కదా. అప్పుడు బాబాయ్ నవ్వారు. అలాగనమాట, అంటే ఏ పరిస్థితిలో ఉంచినప్పటికీ కూడా నవ్వుతూనే ఉండేలాగా అలవాటు చేసుకో. దిస్ మేడ్ ఏ డీప్ ఇంప్రెషన్ అని ఇతను చాలా ప్రభావితం అయిపోయాను ఆవిడ మాటలు విని. ఏ ఇయర్ హ్యాస్ పాస్డ్ సిన్స్ మెహ్రూ టోల్డ్ మీ దిస్, ఏడాది అయిందేమో మెహ్రూ ఇలా చెప్పిన తర్వాత. ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్ విత్ మై బ్యాడ్ హెల్త్, నా ఆరోగ్యం మాత్రం అలాగే ఉంది. బట్ ఐ కీప్ రిమైండింగ్ మై సెల్ఫ్ దట్ ఫ్రమ్ బాబాస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ ఆవిడ మాటల ప్రకారం ఏం పర్లేదు, అంతా బాగానే ఉంది, ఎంతో కొంత బాబా పని నడుస్తుంది, ఉంటే ఉండి అనారోగ్యం అని నాకు నేను చెప్పుకుంటున్నాను. సో ఐ ఫీల్ మై సెల్ఫ్ టు లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ హీజ్ వ్యూ పాయింట్ అండ్ బీ హ్యాపీ. సో బాబా ఏ దృక్పథంతో ఈ కష్టం నాకు ఇచ్చాడో అది జ్ఞాపకం తెచ్చుకో.